ముడుచుకొనున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరుడై ఉన్నవాడగు. భద్దజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండు. కాని అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. ఇంద్రియములు బలవంతములును మరియు దృఢములును అయ్యున్నవి, వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించివేచున్నవి. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.